సైన్యం అన్న, జగన్ అన్న సైన్యం. లక్షలాదిగా తరలి వచ్చిన, తుఫాన్ వచ్చినా, ఉప్పెన్ వచ్చినా, సునామీ వచ్చినా, జగన్ అన్న సైన్యం మాత్రం తుఫాన్నైనా ఆపేస్తుంది, సునామీనైనా ఆపేస్తుంది, భారీ వర్షాలని సైతం అక్కడే నిలబెడుతుంది. ఈరోజు ఈ సైన్యమే ఆనాడు 5 సంవత్సరాల క్రితం జగన్ అన్న ఒక మాట చెప్తే ఆ మాట తీసుకుని వెళ్ళి ప్రతి గణపతి వెళ్ళి అన్న చెప్పాడు, అన్న వస్తున్నాడు, అన్న రాగానే అమ్మ వడిస్తాడు, అన్న రాగానే చేతిస్తాడు, అన్న రాగానే ఆసరా ఇస్తాడు, అన్న రాగానే పెన్షన్ పెన్షన్ గా మన ఇంటికి పంపిస్తాడని చెప్పేసి నమ్మి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో 175 స్థానాలకి 151 స్థానాలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని స్థానాలు మనకిచ్చి ఆశీర్వదిస్తే 3 సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చేనన్ని పథకాలని ఈ 3 సంవత్సరాల్లో ప్రతి గణపకి చేర్చిన వీరుడు ధీరుడు దీశాలి మనసున్నవాడు మన జగన్ అన్న అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. సోదరులారా, ఈరోజు జగన్ అన్న పరిపాలన, జగన్ అన్న పరిపాలన మనసు మెచ్చిన పరిపాలనగా సాగుతున్న ఈ రోజుల్లో ఈరోజున్న పరిస్థితులు మనం ఒకసారి ఆకలింపు చేసుకుంటే జగన్ అన్న మీద ఆ రోజు ఎప్పుడైతే మనం పార్టీ పెట్టామో ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా కుట్రలు కుతంత్రాలు. ఈరోజు 3 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మెచ్చిన పరిపాలన చేస్తున్న జగన్ అన్న మీద ప్రతిరోజు కూడా విషం, ప్రతిరోజు విషం చిమ్మే రాతలతో ప్రతిరోజు సాయంత్రం పొద్దున పూట డిబేట్లు పెడుతూ ఆ డిబేట్ల ద్వారా ప్రజలకి విషాన్ని ఎక్కించే కార్యక్రమాన్ని చేస్తున్న ఎల్లో మీడియా గురించి మనందరం కూడా ఆ ఎల్లో మీడియా గురించి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన సైనికుల మీద ఉంది, మనందరి మీద ఉంది. ఈరోజు జగన్ అన్న ఏం చేస్తా ఉన్నాడు? జగన్ అన్న మంచి పనులు చేస్తా ఉంటే ప్రజలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటే విషపు బీజపు నాటుతున్నా. ఈరోజు అడ్రస్ లేని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని అడ్రస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేదు, ఇల్లు లేదు, డోర్ నంబర్ కూడా లేని నారా చంద్రబాబు నాయుడు. ఈనాడు రామోజీరావు, నీకు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుందా, అడ్రస్ ఉందా, డోర్ నంబర్ ఉందా? ఇంకొకడు ఉన్నాడు ఏబిఎన్ బూత్ కిట్టిగాడు, అరే రాధాకృష్ణ నీకు అడ్రస్ ఉందరా, ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుందరా, కనీసం డోర్ నంబర్ కూడా లేని ఈ బూత్ కిట్టిగాడు. అదేవిధంగా ఈ మధ్య ఒకడు టీవీ 5 నాయుడు, ఆడెక్కడుంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. వాడు రాసే భాష ఏంటి? వాడు ఒక డబ్బా పత్రిక పెట్టుకుని, డబ్బా ఛానల్ పెట్టుకుని రోజు సాయంత్రం పూట ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుతూ జగన్ అన్నంట ముందే ఉన్నట్టు, ఏ జగన్ ఏ జగన్ అంటా ఉంటాడు. ఆడెవడు వెంకటకృష్ణ అన్నప్పుడు ఏంట్రా మీరు చెప్పేది, ఏంట్రా జగన్ అన్న ఏం చేస్తా ఉన్నాడ్రా? అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమలకి 90 లక్షల మంది మన పిల్లలకి, ఆంధ్రప్రదేశ్ పిల్లలకి అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తా ఉంటే, ఆ పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉంటే, ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా విద్యా కానుక కిట్టిచ్చి జగన్ అన్న మధ్యాహ్నం పూట గోరు ముద్దలు పెడతా ఉంటే, ఆ పిల్లలు నా పిల్లలలాగా ఎదగాలి, నా హర్షితమ్మలాగా ఎదగాలి అని చెప్పేసి ఆ పిల్లల్ని ప్రేరేపిస్తా ఉంటే ఈ తప్పుడుగాళ్ళు
మన పిల్లలకంట ఇంగ్లీష్ చదువుకోకూడదంట, మన పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోకూడదంట. ఏ బాబు, చంద్రబాబు నీ కొడుకేం చదివాడు? ఇంగ్లీష్ కాదా? నీ మనవడు ఇంగ్లీష్ కాదా? రామోజీరావు నీ కొడుకు నీ మనవడు చదివేది ఇంగ్లీష్ కాదా? రాధాకృష్ణ నీ కొడుకు నీ మనవడు చదివేది ఇంగ్లీష్ కాదా? టీవీ ఫైవ్ నాయుడు నాయుడు ఏం మీ పిల్లలు చదివేది ఇంగ్లీష్ కాదా? ఇంత ఘోరమయ్యా. మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనార్టీలు, మా ఎస్సీలు మా పిల్లలకి జగనన్న విద్యాబుద్ధులు నేర్పి ఇంగ్లీష్ పాఠాలు చెప్తే ప్రపంచాన్ని జయించే విధంగా మా పిల్లలు తయారు చేస్తా ఉంటే మీకెందుకు రా ఇంత కడుపు మంట అని చెప్పేసి ఈ ఎల్లో మీడియా పచ్చ పత్రిక వెదవలను అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు ఇంత ఇంత కుళ్ళెందుకు? జగనన్న మా పిల్లలకి ప్రపంచాన్ని చుట్టి ఒక విద్య నేర్పిస్తా ఉంటే మా పిల్లలు దానికోసం మీరు కోర్టులకు వెళ్తారా? కోర్టులకు వెళ్ళి స్టే తెస్తారా? ఆ కోర్టుల్లో స్టే, ఆ స్టే కూడా ఇంగ్లీష్లో ఇచ్చిందే కదా. కోర్టులో పిల్లలు మన పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలన్న స్టే ఇచ్చిన పత్రం, ఆ జీవో, ఆ ఆర్డర్ దేంట్లో ఉంది చెప్పాలి? ఇంగ్లీష్లో ఉంది. అంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో, ఎక్కడో కర్ణాటకలో, ఎక్కడో తమిళనాడులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు పెద్దలు బాగా చదువుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, చీఫ్ జస్టిస్ అయ్యారు. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఇక్కడ చీఫ్ జస్టిస్లుగా న్యాయమూర్తులుగా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోబట్టే కదరా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి న్యాయమూర్తులుగా పనిచేసేది. మా పిల్లలు ప్రపంచాన్ని చుట్టొద్దా, దేశాన్ని చూడొద్దా? ఆలోచన చేసుకోండి ఎంత దుర్మార్గులు. ఈరోజు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే నిరుపేదలు, గూడు లేని అన్నార్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తూ ఉంటే ఈ విధవలంతా కుమ్మక్కై కోర్టులకి వెళ్ళి స్టేలు తెప్పిస్తూ ఉంటే వీళ్ళంతా ఎవరు? పేదవాళ్ళు, మావాళ్ళు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలకి గూడు కల్పిస్తున్న ఒక గొప్ప మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తా ఉంటే మీరు కోర్టులకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చి మా వాళ్ళని కనీసం ఇళ్ల స్థలానికి కూడా అనుకోలేకుండా చేస్తా ఉన్నారే ఇంత దుర్మార్గంగా. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మన సైన్యం, మన సైన్యం ముందు చంద్రబాబు అయినా, రాధాకృష్ణ అయినా, రామోజీరావు అయినా, టీవీ ఫైవ్ నాయుడు అయినా, ఆఖరికి చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయినా సరే 2024 ఎన్నికలకి పారిపోవాల్సిందే. రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు. ఏదో ఈ మధ్య పీకుతాం పీకుతాం అంటా ఉన్నాం, ఏంటి నువ్వు? ఆల్రెడీ నిన్ను ప్రజలంతా కూడా పీకి పాతరేశారు చంద్రబాబు నాయుడిని. మీరు చంద్రబాబు నాయుడికి ఎన్ని లేపాలనుకున్నా, బుల్డోజర్లు పెట్టి లేపాలనుకున్నా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కుదేలైపోతా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా రామోజీరావు అవ్వచ్చు, రాధాకృష్ణ అవ్వచ్చు, టీవీ ఫైవ్ నాయుడు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఒక గజ దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రం మొత్తం కూడా దోచుకున్న ఈ విధవలంతా కూడా ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చేసరికి, జగనన్న పరిపాలన చూసి వీళ్ళ అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి బ్రేక్ పడిపోయిందని చెప్పేసి ఒకటే బాధ. పొద్దున్నే పేపర్లు చూస్తే చాలు కంపు వార్తలు, టీవీలు చూస్తే చాలు డబ్బా టీవీలన్నీ కూడా చర్చల మీద చర్చలు. మంచి పని ఒకటైనా చెప్పావా? ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సామాజిక ధర్మాన్ని పాటించగలిగాడా? లేదు. సామాజిక ధర్మాన్ని పాటించింది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని చెప్పేసి ఏ రోజైనా సరే మీ టీవీల్లో కానీ మీ పేపర్లో కానీ చూపించారా బాబు? 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులకి, మా వారికి, మా వర్గాలకి
బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చి అందరం వీక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటైనా రాశారా మీ టీవీల్లో పేపర్లో? అదేమంటే ఈ బూతు కిట్టిగాడు ఏం చేస్తాడు తెలుసా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంట. అసలు నీకు హార్ట్ ఉందారా బాబు? నీకు మనసుందా బాబు? నీకు మనసుందా రాధాకృష్ణ? నీ మనసు మొత్తం కూడా విషం, విష పురుగు. ఈ రాధాకృష్ణ అవచ్చు, ఈ వెంకటకృష్ణ అవచ్చు, ఇంకో కిట్టిగాడు ఉన్నాడు తెలుసా, అన్న దగ్గరికి వచ్చి పాదేయపడి అన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వనా, నేను కూడా నర్సాపురంలో ఎంపీగా పోటీ చేస్తానన్న అన్నాడు. అన్న పాపం ప్రాధేయపడి సీట్ ఇచ్చాడు. సీట్ ఇస్తే ఆ విధవ వాడు ఢిల్లీలో కూర్చొని ఈ టీవీ ఫైవ్ వాళ్ళని ఈ ఏబిఎన్ వాళ్ళని తెలుసుకొని రోజు కూడా పుంకాలు పుంకాలుగా మళ్ళీ తిట్టడమే కార్యక్రమం. తల్లి పాలు తాగి తల్లి రొమ్మగుద్దే రఘురామకృష్ణ దాడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతావు, అనాథగా మిగిలిపోతావు. తల్లి పాలు తాగావు, మా జెండా పట్టుకున్నావు, మా గుర్తుతో గెలిచావు. ఈరోజు నీ విషం, నీ కోరల్ని ప్రజలు మళ్ళీ పీకేస్తారు. రాసి పెట్టుకో, నిన్నగాక మొన్న మహానాళ్ళు ఒక బ్రోకర్ గాడు ఒక జోకర్ గాడు జగన్ అన్న గురించి మాట్లాడుతూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు. మాకు వచ్చే బూతులు మేం తలుచుకుంటే నీ బట్ట బుర్ర మీద ఒక గుద్దు గుద్దుతే ఎగదప్పా అని గెలిపోతావు. ఏంట్రా బాబు మీరు, మాకు రావా బూతులు? బూతులు కాదు, దేనికైనా మా సైన్యం సిద్ధంగా ఉంది. జగన్ అన్న సైన్యం రాసి పెట్టుకో. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రేమలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దండ వేస్తాం. అక్కడ నువ్వే వేస్తావు, ఎవరికి వేస్తావు దండ? నువ్వు నీ చేత్తో పొట్టన పెట్టుకున్న ఎన్టీ రామారావుకు దండ వేస్తాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నేత జగన్ అన్న, అక్కడ పార్టీ ఎన్టీ రామారావు స్థాపించాడు. కానీ ఈ రోజున దండ వేసేది ఈ పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు దండ వేస్తాడు. అంటే విలువలు, విశ్వసనీయత. మా పార్టీ ఎక్కడా, మీ పార్టీ ఎక్కడా? చంద్రబాబు నాయుడు మా జగనన్న అరికాలి గోటికి కూడా సరిపోవు విలువలు విశ్వసనీయతకి. ఏం రాబాబు మాట్లాడతావు? ఈరోజు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ కోటల్లో ఎగరవేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్కడ నిలబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. గుర్తుపెట్టుకో, 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎగిరిందంటే ఆ మహానేత పాదయాత్ర ప్రజా ప్రస్థానం ద్వారానే. కానీ ఒక్క తప్పుకి ఢిల్లీ సింహాసనం, ఢిల్లీ సింహాసనాన్ని కోకటి వేలతో పెకిలించి వేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఆ జెండా నీడలో మనమందరం కూడా సంతోషంగా ఉందాం. ఈరోజు చెప్తా ఉన్నా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్న వెంట నడుద్దాం. మేధావులారా, విద్యావేత్తలారా, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలారా తెలుసుకోండి, సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోజు జరిగింది, రేపు రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాల్లో జగన్ అన్నని చూసి సామాజిక ధర్మాన్ని అక్కడ ముఖ్యమంత్రులు కూడా పాటిస్తారు. రేపు రాబోయే స్థలాల్లో, రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ సింహాసనంలో, ఢిల్లీ పీఠంలో కూడా సామాజిక ధర్మాన్ని జగన్ అన్నని చూసి ఢిల్లీలో పాటిస్తారు. ఈ పార్టీకే ఇక్కడ సామాజిక ధర్మం జరిగింది కాబట్టి ఈనాడు భారత రాష్ట్రపతి అభ్యర్థి కూడా ఎస్టీ కులానికి సంబంధించిన అభ్యర్థిని పెట్టారంటే మన జగన్ అన్నని చూసే సామాజిక ధర్మాన్ని చూసే. ఇదంతా కూడా మీరందరూ కూడా గమనించమని చెప్తూ రేపు రాబోయే రోజుల్లో అన్నా అయిపోద్ది, రేపు రాబోయే రోజుల్లో ఎవడొచ్చినా సరే, చంద్రబాబు వచ్చినా, రామోజీరావు వచ్చినా, రాధా కిట్టి గారు వచ్చినా, టీవీ పవన్ నాయుడు వచ్చినా, ఆఖరికి పవన్ కళ్యాణ్ వచ్చినా,
గుంపుగా వచ్చినా కట్టలుగా వచ్చినా కట్ట కట్టుకొనిచ్చినా మీ అందరికీ కూడా చొక్కలు చూపిస్తాం, చొక్కలు చూపిస్తాం. ఈరోజు చంద్రబాబు దిగుతా ఉన్నాడు, బాధుడే బాధుడని. రేపు 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి కుమ్ముడే కుమ్ముడు, కుమ్ముడే కుమ్ముడు చూపిస్తాం, తరిమి కొడతామని చెప్పి తెలుపుకుంటూ ఈ సైన్యం దాటికి ఎవడు కూడా ఆగలేడు. జగనన్న ప్రేమనిచ్చాడు, మనకి సంపదనిచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానిచ్చాడు. అన్నా నిన్ను చూసుకొని గర్వంగా ఫీల్ అవుతాం. ఎవడొచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డంగా నీకు ఎదురే లేదన్నా. మేమంతా కూడా నీ సైనికులం, జగనన్న సైనికులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విజయులం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.